थैंक यू प्लीज 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 चपेट మనం పంటలు వేసే వేసుకునే క్రమంలో మనం ఇంతకు ముందు మీరు చాలా సార్లు చెప్పారు మనం 5000 ఎకరాలకు సంబంధించి ఏ ఎకరాల్లో ఎన్ని పంటలు వేసుకోవాలి ఏ రకం వేసుకోవాలి మరి సాగు ఏ దగ్గర పరిగెత్తుకోవాలి మిగతా ఇతర పంటలు వేసుకోవాలనేది ఈ కొత్త పాలన అయితే అందులో సార్ ఇంపోర్ట్ ఎగ్జాంపుల్ సార్ మన తెలంగాణలో చెరుకు పండించేస్తారు అయితే కొద్దిగా నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ కొద్దిగా మూత పట్టేస్తారు కొద్దిగా ఎందుకంటే వాళ్ళు అమ్మిండ్రు చంద్రబాబు నాయుడు అమ్మిండు కాదు రాజశేఖర రెడ్డి కొనసాగించాడు కొద్దిగా ఎందుకు మూతపడ్డాయండి అమ్మేసిండ్రు కదా సారీ నేను రాజకీయాలు కాదు బ్రదర్ సారీ కొద్దిగా మూతపడ్డు కాదు బ్రదర్ నేను ఏమంటే అమ్మేసిండ్రు కదా తెలుగుదేశం గవర్నమెంట్ అమ్మేసింది రాజశేఖర రెడ్డి దాన్ని కొనసాగించిండు మీరు మంచి క్వశ్చన్ అడిగినారు నాకు లాభం కూడా జరుగుతుంది మన ప్రజలకు కూడా లాభం జరుగుతుంది చెరుకు పంట విషయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నేను చెప్పిన ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా స్వయంగా రైతు నేనేం రిక్వెస్ట్ చేసిన అంటే ఒకవేళ మన రైతులు చెరుకు పండించేదానికి సిద్ధంగా ఉంటే గతంలో పండించిన రాష్ట్రమే మనం అలవాటు కూడా ఉంది నీళ్ళు కూడా ఇస్తాం ఎట్లాగో ప్రాజెక్టులు కడుతున్నాం కాబట్టి సొసైటీలు పెట్టుకోవాలి ఏమైందంటే మన దగ్గర 30-35 టన్స్ దాటదు బ్రదర్ మన ప్రొడక్షన్ అదే మహారాష్ట్రలో శరద్ పవార్ గారి నాయకత్వంలో అక్కడ చాలా అద్భుతంగా సొసైటీలు పెట్టుకొని వాళ్ళు 130 టన్స్ దాకా పండిస్తున్నారు పరికర్ కొత్త వంగడాలు కొత్త రీసెర్చ్ చేసి నేనేమన్నా అంటే మీకు రైతులకే ఇస్తా మళ్ళీ ప్రభుత్వం నడపదు దాన్ని కొని వాపసు తీసుకొని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి టిప్ టాప్ చేసి మీకు ఇస్తాము మీరు పోయి చూసిరండి మహారాష్ట్ర కానీ నేను పంపించిన వాళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి గారితో పాటు కొన్ని 100 మంది రైతులు పోయిన మహారాష్ట్ర చూసిండు వాళ్ళు మీరు ఒకవేళ యాజమాన్య బాధ్యత మీరే తీసుకొని మీరే సొసైటీ మహారాష్ట్ర టైప్లో నడుపుకొని నడుపుకుంటామంటే నేను చేసి ఇస్తా అని చెప్పిన వాళ్ళు నిరాకరించారు లేదు మీరే నడపాలి ప్రభుత్వం అన్నారు గిరే ప్రభుత్వం నడిపితే గిరే దందా ఏమైతుంది మళ్ళీ ధర్నాలు రస్తారోకోలు ఇప్పుడు అపోజిషన్లో పిచ్చి పనులు ఇవి జరుగుతుంటాయి కాబట్టి మేము దానికి దేవులకు పోలేదు రెండవ పాయింట్ మీరు చెప్పిన దానిలో మంచి క్వశ్చన్ అడిగిన మీరు రైతుల దీనిలో విజ్ఞానవంతం కూడా కావాలి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కడైతే చెరుకు పండిస్తున్నారో మహారాష్ట్రలో ఎక్కడైతే చెరుకు పండిస్తున్నారో వాళ్ళే ఇప్పుడు ఇబ్బందులు అన్నారు చెరుకు పోయింది వాల్యూ పోయింది ఒకప్పుడు కంట్రోల్ చెరుకు షుగర్ ఇప్పుడు షుగర్ కూడా లేదు రేటు లేదు మార్కెట్ లేదు డిమాండ్ లేదు నా ప్రార్థన మీరు అడిగిన దానికి మీకు కూడా చెప్తున్నా నేను మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మీ ద్వారా రైతులకు కూడా చెప్తా ఉన్నా మనకు లాభసాటి అంటే అద్భుతమైనటువంటి మార్కెట్ ఉన్నటువంటి పంట పత్తి పంట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోయి